గని కేవలం బాక్సింగ్ లో మాత్రమే కాదు, గనిగా గెలవడం కోసం ఏప్రిల్ 8న మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఎస్, సో యాక్చువల్గా చూడడానికి వేసుకోవడానికి ఫీల్ అయితే బాగుంది, కానీ చాలా అన్కంఫర్టబుల్గా ఉందండి. చూడండి అసలు జుట్టు అనుకోవడానికి లేదు. హాయ్ వరుణ్ గారు, హాయ్ కిరణ్ కురపాటి గారు, హలో సిద్ధు గారు. సో గని ఏప్రిల్ 8 వచ్చేస్తుంది, వీఆర్ ఆల్ వెయిటింగ్. అండ్ ఈ జోన్లో ఈ మూడ్లో ఉన్నారు అందరూ కూడా, నేను మాత్రమే కాదు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ జోన్లోనే ఉన్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ ఇప్పటి వరకు వచ్చిన పాజిటివ్ బజ్ మొత్తానికి కూడా. సో గని అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే నాకు తెలిసి మీ వరకు కూడా పాజిటివ్ బజ్ అంతా వచ్చేసి ఉంటుంది. ఈ గని అనే పేరు అంటే అందులో పవర్ ఎలా వచ్చిందంటారు? మాకెందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ పేరు ఒక సినిమాలో ఉండడం, వీటన్నిటి వల్ల ఆ పేరుకి ఇంకా ఎక్కడైనా ఎక్కువ పవర్ వచ్చిందా అనిపిస్తుంది. యాక్చువల్లీ బాబాయ్ చేసిన రోల్ బాలులో చాలా అంటే దానికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఆ క్యారెక్టర్కి దానికి హిందీ సాంగ్ హట్ హట్ జన్ సాంగ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి చాలా చిన్న ఫాలోయింగ్ ఉంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ, ఆయన చేసిన మిగతా క్యారెక్టర్స్తో పాటు. బట్ టక్మ నా పేరు నాకు గుర్తురాలేదు డిస్కస్ చేసేటప్పుడు. నాకు అదుర్గొండ గణేష్లో కూడా గని అని పిలుస్తుంటాడు, నా పక్కన ఉండే అది పెద్దగా రిజిస్టర్ అవ్వదు. గణేష్ అంటారు, గని అంటాడు, గణేష్ అంటారు. బట్ సో అది ఉంది. ప్లస్ వి డెఫినెట్లీ నో ఇంకా వేరే సినిమాలు ఎప్పుడు పెద్ద విన్న పేరు కాదు, విన్న పేరు కాదు. సినిమా టైటిల్ కూడా ఆట లేకపోతే స్పోర్ట్ లేకపోతే బాక్సింగ్ ఫైటర్ అలాంటివి కాకుండా వి థాట్ విల్ గో విత్ ద నేమ్. తెలుగు టైటిల్ అనుకుంటే బాక్సింగ్ స్పోర్ట్ రిలేటెడ్ అది సౌండింగ్ అంత బాగుండట్లేదు, సాఫ్ట్ అవుతుంది. చిన్న రింగ్ ఉంటుంది దానికి, అది లేదు. సో గని అని అనుకున్నాం అంటే ఐతో ఎండ్ అవ్వాలి లేకపోతే వైతో ఎండ్ అవ్వాలి అనుకున్నాం. సో వి థాట్ ఆఫ్ 2-3 ఆప్షన్స్. షౌట్ చేయాలంటే థియేటర్ లో కూడా ఇప్పుడు సే స్టేడియంలో ఇప్పుడు ధోని ఉన్నాడు, ఇప్పుడు థియేటర్లో మీరు ధోని అంటే క్రికెట్ అంటే ధోని ధోని సంథింగ్ లైక్ దాట్. స్మాల్ చిన్న లెటర్స్ వర్డ్ ఉంటే బాగుంటుంది అని గని అప్పుడు అనుకున్నాం. ఇంకోటి థియేటర్లో సినిమా కూడా ఏంటంటే ఈ క్యారెక్టర్ స్టోరీ అనమాట, ఈ క్యారెక్టర్ జర్నీ స్టోరీ సినిమాలో. అండ్ రేపొద్దున జనాలు ఈ అబ్బాయి ఈ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వాలి, వాడి కష్టాలు అర్థం చేసుకోవాలి, వాడి ఆనందంతో పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ హిస్. అండ్ లాస్ట్కి వీడు గెలవాలా ఓడిపోవాలా, వీడు గెలవాలి అనే దాంతో వాడిని రూట్ చేయాలి. సో ఆ పేరు అనేది పెడితే చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ అనిపించి డిసిషన్ తీసుకున్నాం. అండ్ బాబే సినిమా టైటిల్ బాబే క్యారెక్టర్ పేరు అవ్వడం కూడా ఇట్స్ అమేజింగ్ కోఇన్సిడెన్స్. ఇంకా ఆ పేరుకి తమన్ గారు దే కాల్ హిమ్ గనే అని ఇచ్చినప్పుడు ఇంకా అసలు మామూలుగా లేదు, ఆ హైప్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ గని అనే పదాన్ని ఏ వైబ్ తో మేము పలకాలో కూడా తమన్ గారు డిసైడ్ చేసేసారు అనమాట. సో దట్ వాజ్ రియలీ వండర్ఫుల్. అంటే ఇన్ ఎవ్రీ విచ్ వే గనికి ఒక అంటే ఒక క్రాఫ్ట్ ఇంకో క్రాఫ్ట్ ని కాంప్లిమెంట్ చేసుకుంటున్నట్టు కనిపించేస్తుంది ట్రైలర్ లో. బీట్ యాక్టర్స్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎవ్రీథింగ్. సో మనం కూడా మాట్లాడదాము చాలా సినిమా గురించి. బట్ ఎస్ వరుణ్ గారు, ఆబ్వియస్ గా ఇంతకు ముందు కూడా మాకు తెలిసింది మీరు యూ హ్యావ్ కమ్ అప్ విత్ ద ఐడియా బాక్సింగ్ అనే ఒక స్పోర్ట్ ని తీసుకుందాము అని. సో దానికంటే ముందు స్పోర్ట్స్ డ్రామా చేద్దాము అని అనుకున్నారు, అది ఎందుకు అనుకున్నారు? అంటే నాకు పర్సనల్గా స్పోర్ట్స్ చాలా ఇష్టం. సినిమా తర్వాత ఇంట్లో ఎప్పుడు కూర్చున్న టీవీలో స్పోర్ట్స్ ఛానల్ నడుస్తుంది, సినిమా కాబట్టి స్పోర్ట్స్ చూస్తాను అంతే. ఎప్పుడు నేను ఆలోచిస్తాను ఏంటంటే మన ఆడియన్స్కి కొత్త సినిమా ఎలా ఇవ్వాలి, కొత్త డిఫరెంట్ ఏం చూపించాలన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉంటుంది. సో స్పోర్ట్స్ ఫిల్మ్స్ నేను ఇప్పుడు రాకీ సిరీస్ కానీ, క్రీడ్ కానీ, లేకపోతే $1 మిలియన్ బేబీ, చాలా చాలా సినిమాలు హాలీవుడ్లో వచ్చినాయి బాక్సింగ్ బేస్డ్ ఆర్ స్పోర్ట్స్ బేస్డ్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఇన్ హిందీ భాగ్ మిల్ఖా భాగ్ వచ్చింది, ధోని, తుఫాన్, లైక్ చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగులో కొంచెం తక్కువ. సో అప్పుడెప్పుడు నా కళ్యాణ్ బాబాయ్ సినిమా తమ్ముడు ఆయన చేశారు కిక్ బాక్సింగ్ మీద. శ్రీహరి గారి సినిమా భద్రాచలం సినిమా అంటే చాలా ఇష్టం నాకు సినిమా. సో ఆ సినిమాల తర్వాత ఎందుకు లేవు ఈ మధ్యలో, ఎందుకు చేయట్లేదు, వై నాట్ ఐ ట్రై అ స్పోర్ట్స్ ఫిల్మ్, బికాజ్ హౌ టు బి డిఫరెంట్ అనేది ఆలోచన నుంచి వచ్చింది అదనమాట స్పోర్ట్స్ ఫిల్మ్ అనేది. అండ్ ఎక్కడో ఆ ఎమోషన్ స్పోర్ట్స్ దాంట్లో చాలా బాగుంటుంది, అది జనానికి ఎప్పుడు నచ్చుతుంది అని నమ్ముతున్నాను. స్పోర్ట్స్ జానర్ వర్కౌట్ అవుతుంది నమ్మకం నాకు ఎక్కువ. అండ్ అది బాగా తీస్తే, అండ్ మేమైతే బాగా తీసాం అనుకుంటున్నాం, ఆబ్వియస్లీ మేము కూడా నమ్ముతున్నాం. కిరణ్ గారు, సో మీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనే టాక్ వచ్చినప్పుడు, ఇలా బాక్సింగ్ మీద ఒక సినిమా చేయాలని అనుకున్నప్పుడు అంటే ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్ లో తెలుగు స్టాప్ ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్‌సైట్ ను చూడండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి